आदाब नाजरीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन शुरू करने से पहले हदीस मुबारक पेश। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुम में सबसे बेहतर आदमी वो है जिसकी उम्र बड़ी हो और अखलाक अच्छे हों। इब्ने हब्बान। मदोल मंडल में लोकसभा उम्मीदवार टीआरएनजी नागेश की इंतखाबी मुहिम, इंतखाबी जलसे से वजीर बराए जंगलात व इंडोमैन खानून ए इंद्रकरण रेड्डी, लोकसभा उम्मीदवार जी नागेश व रुकन असम्बली तालुक अहमद जी विठल रेड्डी जलसे से मुखातिब। रुकन असम्बली जी विठल रेड्डी ने कहा कि रियासत तेलंगाना के चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने जो वादे किए थे उन तमाम वादों की तकमील करते हुए तेलंगाना रियासत को सुनहरे तेलंगाना में तब्दील करने में रवा दवा हैं। इन्होंने आवाम से अपील की कि वो अपना कीमती वोट जी नागेश रुकने पार्लियामेंट उम्मीदवार के हक में देते हुए भारी अक्सरियत से कामयाब बनाए। इस जलसे में मार्केट कमेटी चेयरमैन भैजा जी मुल्लीगौड़, साबिक नायब सदर नशीन मार्केट कमेटी चेयरमैन अफरोज खान, एजाज अहमद खान वो टीआरएस कायदीन की कसी तादाद मौजूद थी। राष्ट्र कार्यदर्शि टीआरएस पार्टी सत्यनारायण नगेश गारी राष्ट्र कार्यदर्शि टीआरएस पार्टी ఎంపీపీలు ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలు పత్రికా విలేకరులు సోదరులు సోదరులు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్కరోజులో అంటే మనము ముదోల్ కాన్ఫరెన్స్ లో మళ్ళీ ఇప్పుడు ఇంకా లోకేశ్వర మండలము కుంటాల మండలం కూడా అక్కడ కల్లూరులో మీటింగ్ ఏర్పడేసుకున్నాము. బైసా మున్సిపాలిటీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఏర్పడేసుకుంటే దాదాపు ఒక 10,000 మంది మన ముఖ్య కార్యకర్తలను కలిసి అనుబంధంతో మంచి ఒక కార్యక్రమం మన పార్టీ అభ్యర్థితో డైరెక్ట్ గా మనం మాట్లాడి మరి తెలుసుకునే విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తాను చెప్పినట్టు ఇప్పుడు 51 మండలాలు సిరిపూర్ కాగజ్నగర్ బెజ్జూరు నుంచి బాసర్ వరకు 450 కిలోమీటర్లు ఉంటుంది. మరి అన్న మనకెంత కాస్ట్ వృధా అవుతుందని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. దాని యొక్క కమిటీ రికమెండేషన్ చేసిన తర్వాతనే అది సాధ్యపకుండా వాటి ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఇకపోతే రైతులకు సమయటువంటి ఎరువుల విషయంలో రేకు ఈ ప్రాంతంలో రావాలని చెప్పేసి, అయితే అది మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. ఇక్కడ ఎక్కడైతే ఎరువులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఆ ఎరువు ట్రైన్స్ ఎక్కడి నుంచి గూడ్స్ తయారు చేసుకుని ఎటెట్టు పంపాలనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. తప్పుడు ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాం. ఇవి ప్రధానమైనటువంటి విషయాల పట్ల ఇక్కడ నా దృష్టికి రావడం జరిగింది. తప్పకుండా మీ అందరి యొక్క అభిమానంతో మీ అందరి యొక్క దీవులతో తెలంగాణ రాష్ట్ర సమితి మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మీ అందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా రావడం జరిగింది. తప్పకుండా ఆ విషయాల పట్ల నా యొక్క శ్రద్ధ ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి గతంలో ఎందుకంటే ఎంప్లాయిస్ కూడా మన నియోజకవర్గం దాదాపు 2,25,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి. కాంగ్రెస్ పార్టీకు నుక్సాన్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ రియాసత్ తెలంగాణకే కాంగ్రెస్ ఖాయద్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే గలత్ ఫైసలో సే హోగా. రియాసతి కాంగ్రెస్ ఖాయదీన్ ఖుషామద్ పసంద్, యే బాత్ ఏఐసీసీ మెంబర్ డాక్టర్ నరేష్ జాదవ్ నే ప్రెస్ మీడియా సే మహాతీబ్ హోతే హువే కహా. नरेश जाधव साल 2014 में रुकने पार्लियामेंट के लिए इंतखाबात में हिस्सा लिया, जिन्हें जुमला 2,81,000 वोट मिले थे.
इन्होंने मजीद कहा कि बैसे रुकने पार्लियामेंट मुतल जिले आदिलाबाद के लिए टिकट की दावेदारी पेश की, लेकिन उन्हें टिकट से महरूम कर दिया गया। इसलिए मैं कांग्रेस से इस्तीफा देते हुए रुकने पार्लियामेंट मुतल जिले आदिलाबाद से आजाद उम्मीदवार पर्चे नामजदगी दाखिल की। इस मौके पर शंकर चंद्रे और दीगर कायदीन मौजूद थे। ఫైనల్ అయిన రోజు నేను ఢిల్లీలో ఉంటే నాకు టికెట్ రాలేదు. వాస్తవానికి 10 సంవత్సరాలు నేను కష్టపడి పార్టీకి పనిచేస్తున్నాను. నాశనం చేసిన మంచి నాయకులు టికెట్ ఇవ్వలేదు. టిక్కేవి సారే పోయి పార్టీకి న్యూట్రల్లో ఉంటుంది టికెట్ నేను మై డెవలప్మెంట్కి వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా మే పోతాం. మై ఎమ్మెల్యేనే పోయి పోయి లీడర్ కుప్పి ప్రాజెక్ట్ పోతా కొడుకు కిసికునే దిమాక్ లేకిన్ ఈరోజు ఎన్నికల ప్రచార భాగంలో వైసా పట్టణానికి రావడం జరిగింది. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కుతంత్ర రాజకీయాలను ఎండగడుతూ వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి, మరి అదేవిధంగా నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో రావడం జరిగింది. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేయడం జరిగింది. రేపు ఎన్నికల్లో నాకు స్వతంత్ర అభ్యర్థిగా సింబల్ రావడం జరుగుతుంది. సింబల్ వచ్చిన తర్వాత ప్రతి ఓటర్ మహాశీర్వాదం తెలియజేసి నేను ఓట్లు అడుగుతాను. ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు నాకున్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రజల గురించి పోరాడుతూ ఉన్నా, ప్రజల సమస్యలను నిండగడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నేను ప్రతిసారి తిరుగుతూ ఉన్నాను. మరి అదేవిధంగా రమేష్ రాథోడ్ లాంటి వ్యక్తులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నారో, మరి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి జడ్పీ చైర్మన్గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చేసిండో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏనాడైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చేదానికి పార్లమెంట్లో మాట్లాడినా, మరి విశ్వవిద్యాలయం తీసుకోవడానికి ప్రయత్నం చేసినా, అదేవిధంగా ఇక్కడ సహజ వనరులైనటువంటి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసినా, రైల్వే లైన్ గురించి ప్రయత్నం చేసినా, సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ప్రయత్నం చేసినా, దేనికి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం స్వప్రజా ప్రయోజనం కొరకు కుటుంబ పరిపాలనగా కుటుంబాన్ని మేలు చేయడానికి ప్రయత్నం చేసి తప్ప తన భార్య ఎస్టీ కాకుండా ఒక బంజారా నంబరాన్ని పేరిట ఆక్రమంగా ఎస్టీ సర్టిఫికేట్ తీసుకుని ఎమ్మెల్యే చేసినటువంటి ఘనత దరిద్రుడు. బీజేపీ ఖాయిద్ రామాదేవి నే బీజేపీ ఖాయిదీన్ కి ఏక్ మీటింగ్ అప్నే రిహాయిషీ మకాన్ పర్ తలబ్ కి. ఇస్ మీటింగ్ మే బాత్ కర్తే హుయే డాక్టర్ రామాదేవి నే కహా కి రుక్న పార్లమెంట్ ఉమ్మీద్వార్ స్వయం బాపూరావ్ కా ఇంతఖాబీ జల్సా కల్ మునఖద్ హో రహా హై. రామాదేవి నే బీజేపీ కార్కునాన్ కో హిదాయత్ కి కే వో జ్యాదా సే జ్యాదా తాదాద్ మే శిర్కత్ కర్తే హుయే ఇస్ జల్సే కో కామ్యాబ్ బనాయ్. ఇస్ మౌకే పర్ టామ్ సదర్ బీజేపీ బాలాజీ సూత్రే గాలీ రవి వినోద్ సేఠ్ వో దిగర్ టిఆర్ఎస్ ఖాయిదీన్ మౌజూద్ థే. గురువారం మధ్యాహ్నము 12 గంటలకు మార్వాడి ధర్మశాలకు భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గానికి చెందినటువంటి స్వయం బాపురావు గారు రేపు వస్తున్నారు. ఒక సామాన్యమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అందరి మన్ననలు పొంది ఒక ఉద్యమ నేతగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషము. ఏదైతే ఇప్పుడు క్యాన్వసింగ్ ఉందో దానికోసమని చెప్పి ముదోల్పు రేపు రావడం జరుగుతుంది. విస్తృత స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ముదోల్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి 2019లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మనం ఆయనను గెలిపించుకున్నట్లు అయ్యేదుంటే రేపు మన నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. కాబట్టి మనం కష్టపడి గెలిపించుకుందాము. అదేవిధంగా మొన్న జరిగిన ఏవైతే శాసనసభ ఎన్నికలు ఉన్నాయో అవి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఏర్పడ్డవి, కానీ ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశం అభివృద్ధి కావాలన్నా దేశ రక్షణ కావాలన్నా కూడా వాళ్ళ నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అదే దిశలో మనందరం కూడా కష్టపడి పనిచేసి స్వయం బాపురావు గారిని
మనం గెలిపించాలి. అందరు కూడా మీరు మన ఎన్నిక అయితే ఏ విధంగా మనం కష్టపడి పనిచేస్తామో అదే విధంగా ఈ ఎన్నిక కూడా అందరము కూడా కష్టపడి కలిసి పనిచేసి ఆయనను గెలిపించుకోవాలని చెప్పి ముద్దూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. భారత్ మాత. एमएलसी ग्रेजुएट उम्मीदवार जीवन रेड्डी के मुंतखब होने पर भैंसा एसएस कार्टन फैक्ट्री में जश्न का माहौल. पीसीसी जिले निर्मल सदर रामाराव पटेल ने जीवन रेड्डी के मुंतखब होने पर तमाम तालुका मदौल के ग्रेजुएट्स का शुक्रिया अदा किया. कांग्रेसी कायदीन एक दूसरे को मुबारकबाद पेश की. इस मौके पर साबिक सदर नशीन मार्केट कमेटी भैंसा आनंद राव पटेल, अखिलती कांग्रेसी कायद फेरोज खान, भैंसा उदीर कांग्रेसी कायदीन मौजूद थे. మంత్రివర్గంలో మాజీ మంత్రివర్గంలో జీవన్ రెడ్డి గారు 53% గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి ఓట్లు తీసుకొని విజయం సాధించారు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పరాజయం ఖచ్చితంగా అవుతుంది. కాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మా సత్తా ఏది, కాంగ్రెస్ పార్టీది విజయం, 10 నుంచి 12 పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా గెలుచుకుంటామని మేము ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాము. మా ఒక్కటే ఉద్దేశం ఉంది, భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, దేశానికి కాపాడాలి. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మా విజయం ఖాయము. భారీ మెజారిటీతోని మా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు రమేష్ రాఠోడ్ గారు గెలుస్తున్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఒక విషయము, జిల్లా బాధ్యతలు నా దగ్గర అప్పగట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారికి నాకు ఒక పని చెప్పారు. మొట్టమొదటిసారి కౌన్సిల్ ఎలక్షన్స్లో మా నిర్మల్ జిల్లా నుంచి కానీ, ముదోల్ నియోజకవర్గం నుంచి కానీ భారీ మెజారిటీ ఇప్పించాం. ఓట్ల వేసిన గ్రాడ్యుయేట్స్, ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఓటేశారో వాళ్లకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, జీవన్ రెడ్డి తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఎప్పుడన్నా పనులు ఉంటే కానీ అనే సిద్ధమని తెలియజేస్తూ మరీ ఇంకొకసారి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఓటేశారో వాళ్లకు మా పార్టీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. కల్ ఫిర్ మిలెంగే ఇసీ వక్త. कल तक के लिए इजाजत दीजिए. अशफाक अहमद.